కట్టడికి కర్ఫ్యూను పగడబందీగా అమలు చేయాలని చెక్పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఎస్పీ ఫకీరప్ప ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ పెద్ద హరివానం ఇటిగల్ చెక్పోస్టులను జిల్లా ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహన రాకపోకలు కర్ఫ్యూ సమయాలలో అమలు తదితర విషయాలను అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కర్ఫ్యూ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దులో ఉన్న అన్ని చెక్పోస్టులను పరిశీలించారు. करोना वायरस नियंत्रण लो भागंगा इतर राष्ट्राल नुंडी राकपोकलु सागिंचे प्रयाणिकुलु ई पास तीसुकुंटेने सरिहद्दु चेक्पोस्टुल वद्द वाहनालकु अनुमतुलु इव्वालनी एस्पी फकीरप्प चेक्पोस्ट सिब्बंदिकि आदेशालु जारी चेशारु. गुरुवारं पेद्द हरिवानं वद्द उन्न कर्नाटक सरिहद्दु चेक्पोस्टु एस्पी तनिखी चेशारु. अनंतरं आयन मात्लाडुतू जिल्लालो नमोदु अवुतुन्न कोविड केसुल्लो 50% वरकु ग्रामीण प्रांतालो उंटुन्नायन्नारु. ई वैरस् उद्धृतिनि अरिकट्टेंदुकु कर्फ्यू निबंधनलनु कठिनंगा व्यवहरिस्तुन्नामन्नारु. इप्पटि वरकु रहदारुलपै अनवसरंगा बयटकु तिरुगुतुन्न 3000 वाहनालनु सीज़ चेस्तुन्नामन्नारु. 150 వాహనాలపై కేసు నమోదు చేశామన్నారు. వాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా వైరస్ సోకిన పోరాడి బయటపడొచ్చునన్నారు. పోలీస్ స్టేషన్లలో సైతం సిబ్బంది కొరత ఉందని త్వరలో సిబ్బందిని నియమిస్తామన్నారు. అనంతరం ఆదోనిలోని శ్రీనివాస భవన్ కూడలి వద్ద కర్ఫ్యూ పరిస్థితిని పరిశీలించారు. ఈయన వెంట ఆదోని డిఎస్పి వినోద్ కుమార్, తాలూకా సిఐ పార్థసారథి ఎస్ఐ విజయలక్ష్మి ఉన్నారు. ఇప్పుడు కర్నూలు జిల్లా వ్యాప్తంగా మీరు చూస్తే కరోనా కేసులు రోజు రోజు ఒక 1,000-1,200 కేసెస్ నమోదవుతుంటే 50% ఆఫ్ ది కేసెస్ పల్లెటూళ్ళలో అర్బన్ ఏరియాలు. ఇంతకుముందు అయితే పల్లెటూళ్ళు విలేజ్లో కేసెస్ చాలా తక్కువ ఉండేది, అర్బన్ ఏరియాలో మాత్రమే కేసు నమోదయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఒక 40% వరకు అయినా మీరు చెప్పచ్చు అలాంటి కేసులు విలేజెస్లో కూడా నమోదవుతున్నాయి. కాబట్టి మేము ఈ లాక్డౌన్ విలేజెస్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ప్రతి గ్రామాల వారిగా పోలీసుని బీట్ 25 సంవత్సరం పై ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఆలోచిస్తుందో, అందరికీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ రెండు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీకు టైం ఇచ్చినప్పుడు, మీ స్లాట్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ వెళ్ళి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకుంటే సేఫ్ ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ వ్యాక్సిన్ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ చెప్పండి. ఈ లాక్డౌన్ అనేది 31 తేదీ వరకు ఏమంటుందో, దాని తుపరి ఆదేశాలు ఏమవుతుందో దాన్ని మనం పాటిస్తాం. కానీ ప్రజలు మాత్రము ఈ లాక్డౌన్ అది ఏమీ అనుకోకుండా వ్యాక్సినేషన్స్ ఏ టైంగా బయట